మీరు చూసినది చెరుకు గడ్డ ఉంటుంది కదా, ఆ చెరుకు గడ్డ మీద పొట్టు తీసేసే మెషిన్ అనమాట. మనం చెరుకు గడ్డ ఇందులో పెట్టేసేస్తే ఇంకోవైపు నుంచి ఇలా వెళ్తుంది, ఆ పొట్టు అంతా తీసేసేసి ఇది బయటికి పంపిలో ప్రొడక్షన్ చేస్తుంది. మిషన్ వచ్చేసి వెయిట్ 50 కిలోలు ఉంటుంది. 1 HP మోటార్ అంటే మన ఇంట్లో ఉండే కరెంట్ తోటే మనకు ఈ మిషన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా బడ్జెట్ ఎలా ఉంటుందా అంటే మిషన్ కెపాసిటీ బట్టి, దాని ప్రొడక్షన్ బట్టి మిషన్ రేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. మామూలుగా అయితే కంపెనీ వాళ్ళు అయితే ఈజీగా మనకు 1 ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారనమాట. చెరుకుగడ్డ అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది కదా, ఇదైతే గంటకైతే 200 కిలోల వరకు ఈ ముక్కలు అనేది కట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే దీంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే చూడండి, మార్కెట్లో చెరుకుగడ్డ మీరు ఇండియా మార్ట్ సైట్లో చూసుకున్నట్టయితే కిలో వచ్చేసి 7 కిలోలకు 7500. అయితే మార్కెట్లో మనం బల్క్ క్వాంటిటీలో తీసుకొని వచ్చేసేసి మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. దాని అదేవిధంగా మనం దీనికి 1 సర్టెన్ చార్జెస్, 1 రూపీ ఒక కేజీకి 2 రూపీస్ ఈ విధంగా చార్జెస్ చేసేసి ఒక చెరుకుగడ్డ ఉంటుంది కదా, అయితే దాని మీద పొట్టు తీసేసి కూడా మనం మార్కెట్లో సప్లై చేయవచ్చు. అది కూడా ఎలా అంటే డైలీ ఇంత యూజెస్ అవుతుంది. ఎలా అంటే డైలీ చెరుకు రసం తీసి సేల్ చేస్తారు కదా, చాలా జ్యూస్ పాయింట్స్ ఉంటాయి, షుగర్ కేన్ జ్యూస్ పాయింట్ ప్రొఫెషనల్గా వాళ్ళ స్టాల్స్ ఉంటాయి, అదేవిధంగా రోడ్ సైడ్ జ్యూస్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీ ఉండేసి వాళ్ళు మీద పొట్టు తీసేసి కావాలని అడుగుతారు కదా. వాళ్ళకు డైలీ కొందరు 10 కేజీస్ ఉంటుంది, కొందరు 10 కేజీస్, 20 కేజీస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు మనం మీద పొట్టు అంతా తీసేసి వాళ్ళు చేయొచ్చు. ఇదేంటంటే మీద పొట్టు తీసేస్తే 1 డే వరకే ఉండగలుగుతుంది అని ఎక్కువ సమయం ఉండదు. మనం ఏ పనులైనా రండి, అట్టి పండైనా సరే మీద పొట్టు తీసేస్తే జల్దీ ఖరాబ్ అయిపోతుంది, మోసాంబి సంతరా ఏదైనా సరే మీద పొట్టుకుపోతుంది. మోస్ట్లీ ఒక రోజు ఉంటాయి. అది ఇదేంటంటే వాళ్ళకు డైలీ మనం మీద పొట్టు తీసేసి వాళ్ళకు చెరుకుగడ సప్లై చేయడం వల్ల మంచి ఆదాయం అనేది పొందవచ్చు. వాళ్ళకి ఏంటంటే 5 కేజీస్ చెరుకుగడ పొట్టుతోటి, 5 కేజీస్ చెరుకుగడ పొట్టు లేకుండా కావాలంటే ఆ విధంగా కూడా సప్లై చేస్తూ మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ రకంగా బిజినెస్ చేయడం ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుంది. స్టార్టింగ్లోనే మనకు ఎవరు కూడా ఫోన్ చేసి మనకు డైరెక్ట్ మాకు మెటీరియల్ కావాలి, మాకు మెటీరియల్ కావాలని ఎవరు అడగరు. కాకపోతే మనం మార్కెటింగ్ చేయాలి, మనం ఒకసారి ప్రొడక్ట్ అనేది లైవ్లో వాళ్ళకు సర్వీస్ చేసి చూపించాలన్నమాట. ఈ విధంగా వర్క్ చేస్తుంది మిషన్ ఇట్లా అని చెప్పేసి కావాలన్న వాళ్ళకు మన మిషన్ కూడా పర్చేజ్ చేసుకొని వచ్చేసి మన కమిషన్ బేసిక్ పెట్టుకొని వాళ్ళకి మిషన్ కూడా సేల్ చేయవచ్చు. ఈ విధంగా చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. అయితే దీంట్లో మనకు ప్రాఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఈ మిషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ మిషన్ అయితే మనకు 21,000 నుంచి ప్రారంభం ఉంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.